అజయ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ చెప్పు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. టీవీ ఆఫ్ చేయి. చెప్పు, వింటున్నాను కదా. ఏంది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ చెప్పు. మనం ఇద్దరం విడిపోదాం అజయ్, లెట్స్ బ్రేక్ అప్. ఏంటి, జోక్ చేస్తున్నావా? ఐమ్ సీరియస్. ఓకే. ఎందుకు, ఏమైంది అని కూడా అడగవా? నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యవచ్చుగా బ్రేకప్ చేసుకోవడానికి. విటకారమా? నేను ఎప్పుడేం మాట్లాడినా ఇలాగే ఉంటుందా నీకు? సరే అయితే మర్చిపో. నన్ను మర్చిపోవడానికి నువ్వు నా జ్ఞాపకం కాదు, నా ఊపిరి. అవునా? అయితే ఇంకేంటి, హ్యాపీగా మర్చిపోవచ్చు నన్ను. ఎలా చెప్తావా కొంచెం? నువ్వే చెప్పావుగా నేను నీ ఊపిరని. నేను నీతో కలిసి లేకపోయినా నీ ఊపిరై నీతో ఉంటా, నిన్ను బ్రతికిస్తుంటా. నేను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. అలాగే తలుచుకుంటూ ఊపిరి కూడా తీసుకోవడం మర్చిపోతాను. నీకేమైనా పిచ్చా? నేను లేకుండా ఎందుకు ఉండలేవు? యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ కావ్య, నువ్వే నా బలం. నేను నీ బలం అనుకుంటున్నా, కానీ నేను నీ బలహీనత అని తెలుసుకోలేకపోతున్నావు అజయ్. అవును, నిజమే కావ్య. నువ్వు నాతో లేవని తెలుసున్న క్షణమే నా బలమే నా బలహీనత అని అర్థమైంది కావ్య. అయ్యో అజయ్, ఇప్పుడేంటి, నేను నీతో ఉండాలనుకుంటున్నావు అంతేగా? నువ్వు ఒంటరిగా నీతో నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నీ తీయని జ్ఞాపకమై నేను ఉంటా, ఓకేనా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మనసుకి గాయమైంది కాబట్టి. ఏంటి, మనసుకి గాయమా? మన బాడీలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కావ్య, కానీ దానికి గాయమైతే వచ్చేది రక్తమే. మన గుండె నిండా రక్తమే ఉంటుంది కావ్య, కానీ దానికి గాయమైతే వచ్చేది కన్నీరు. నా మనసుకి గాయమని చెప్పడానికి నా కన్నీరే నిదర్శనం కావ్య. గాయందేముంది, కొన్ని రోజులైతే మానిపోతుంది. కన్నీళ్ళదేముంది, కొద్దిసేపు అయితే తుడుచుకుపోతాయి. వాటి కోసం నిన్ను వదులుకోకుండా ఉండాలా? చాలా బాధేస్తుంది కావ్య. ఎందుకు? నువ్వు నాతో ఇన్ని రోజులు ప్రేమగా మాట్లాడిన మాటలు, నీ చూపులు, నీ కౌగిలింతలు అంత అబద్ధమే అని తెలిసి. అవన్నీ నిజమే. అవన్నీ నిజమైతే నా ఇంత హర్ట్ చేయ వదిలేవు కదా? సి అజయ్, నేను నిన్ను ఇన్ని రోజులు లవ్ చేయడం నిజమే, బట్ ఐ థింక్ ఇట్స్ ఓవర్ నౌ, లెట్స్ ఎండ్ దిస్. ఏంది ఓవర్? ఇది మన బండ్ల పిట్టురా సడన్ గా అయిపోవడానికి. ప్లీజ్ కావ్య, సీరియస్గా లవ్ చేస్తున్నా నిన్ను. నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, విల్ సార్ట్ ఇట్ అవుట్. అంతేకాని ఇలా బ్రేకప్ చేసుకోవడం కరెక్ట్ కాదు కావ్య. అజయ్, నో చేంజ్ ఇన్ మై డిసిజన్ ప్లీజ్. అంతా అయిపోయింది, నాకు నచ్చట్లే నీతో ఈ రిలేషన్. ఓకే, అవును, మన అర్జున్ గారితో పప్కి వెళ్ళావు కదా, నన్ను ఎందుకు అడిగావు పర్మిషన్? ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు బ్రేకప్ చేసుకోవడానికి. అది పర్మిషన్ కాదు, నీకు జస్ట్ చెప్పాలని చెప్పా. అవునా? చాలా బాగా ఎంజాయ్ చేసావు అనుకుంటా పబ్లో. ఎస్, చాలా. ఆన్ పబ్లో డీజే కూడా ఉంటుంది కదా? పబ్ అంటే ఆబ్వియస్లీ డీజే ఉంటుంది కదా. ఇప్పుడు అర్థమవుతుంది, ఆ డీజే సప్పుడులలో నా గుండె సప్పుడే వినిపిస్తుంది నీకు. జస్ట్ గెట్ లాస్ట్. యూ గెట్ లాస్ట్. గుడ్ బై. ఇంతగా లవ్ చేసి వదిలేసి వెళ్ళిపోయింది మామ. ప్రేమిస్తే తిరిగి ప్రేమించక్కర్లేదురా, కానీ ఇలా ప్రేమించాను నమ్మించి వదిలేసిపోయిన చూడు నడి సముద్రంలో. ఆయన వదిలేయడానికి రీజన్ ఏంటరా? అందం లేదా, జాబ్ లేదా, చదువు లేదా? అరే, ప్రేమించడానికి అందం, జాబ్, తెలివి ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కాదురా. ప్రేమించడానికి 100 రీజన్స్ ఉండొచ్చురా, కానీ వదిలేయడానికి ఒక్క స్ట్రాంగ్ రీజన్ ఉంటుందిరా. అదేంటో అడిగావా? అదే అడిగామా, అసలు చెప్పలేదు, అదే నా బాధ. అరే, మొన్న కావ్యవర్తో షాపింగ్ చేస్తుంటే చూసారా? నీకు తెలుసు అనుకున్నా, కానీ ఐ థింక్ ఇట్స్ మేకింగ్ సెన్స్ నవరా. ఈ విషయం నాకు ముందే చెప్పలేదురా. ఎక్కడిరా, డిస్టర్బ్. నాకు మాట్లాడే ఓపిక లేదు. ఐల్ కాల్ యూ టుమారో రేష్. బాయ్, గుడ్ నైట్. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి కావ్య, ప్లీజ్ కావ్య. సరేరా. అజయ్, డోర్ ఎందుకు తీసావు? అజయ్, వాట్ ఇస్ దిస్ బిహేవియర్? అరవకు. ఏం చేస్తున్నావు అజయ్? ఎందుకు కరుస్తున్నావే, అరవకు.
అత్తేందుకు తెచ్చావు? పర్వదన్నానా? అజయ్ ప్లీజ్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. అటు తిరుగు. అజయ్ ప్లీజ్ నన్నేం చేయకు. అటు తిరిగి అని చెప్పానా? అజయ్ ప్లీజ్ అజయ్, భయం వేస్తుంది అజయ్. ప్లీజ్ అజయ్, అజయ్ ప్లీజ్. ఏం చేస్తున్నావు అజయ్? కూర్చో. ప్లీజ్ అజయ్, నన్నేం చేయకు అజయ్. अजय प्लीज, अजय प्लीज. अजय ये चेस्तुना अजय. అసలు నీ చేతిలో కత్తి ఏంది? నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? నాకు బ్రేకప్ ఎందుకు చెప్పావు? ఎందుకు ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు కావ్య? ఐమ్ సారీ అజయ్. నేను చాలా రోజులుగా ఓవర్ థింకింగ్ డిజార్డర్తో బాధపడుతున్నా. ఈ డిజార్డర్ వల్ల మీకు మన రిలేషన్షిప్కి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని నీకు ఎలా చెప్పాలో తెలియక బ్రేకప్ అవుదామని చెప్పాను. నేను చాలా హర్ట్ చేశాను. I'm really sorry, Ajay. Please forgive me. ఒసే పిచ్చదానా, ఇంత చిన్న విషయం నాకు ముందే చెప్పొచ్చు కదనే. నీకు విషయం చెప్పాలా? లోకంలో ఏ ఒక్క మనిషి పర్ఫెక్ట్గా ఉండడు. మనిషి అన్నాక ఫిజికల్గానో మెంటల్గానో ఏదో ఒక చిన్న డిసార్డర్ ఉంటుంది. అవన్నీ తెలుసుకొని యాక్సెప్ట్ చేస్తేనే ట్రూ లవ్. లవ్ యూ సో మచ్ అజయ్. ఏంటి లవ్ యూ అయినా? ఇంకేం కావాలి? ఏముంది? ఒక RX 100, ఒక వెస్పా. అంటే RX 100 అంటే ఒక అబ్బాయి, వెస్పా అంటే ఒక అమ్మాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కావాలి.